వద్ద అనుమానిత వ్యక్తికి సంబంధించిన పూర్తి సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ సునీల్ ఫోన్ లైన్ లో అందిస్తారు. సునీల్, అసలు అతను ఎవరు, ఎలాంటి డీటెయిల్స్ తెలుసా ఇప్పటి వరకు? నిన్న రాత్రి నుంచి ఒక వెహికల్, అంతేకాకుండా ఒక ఇద్దరు అనుమానిత వ్యక్తులు రఘురామకృష్ణరాజు ఇంటి సమీపం అనేది సంబంధించినటువంటి సెక్యూరిటీ గుర్తించారు. ఇన్నోవా వాహనం వచ్చి ఇన్నోవా వాహనం రోడ్ అవుతానంటే ఈ వ్యక్తి లోపల వైపు వచ్చాడు అనేది సెక్యూరిటీ చెప్తున్నారు. ఈ విషయాన్ని కమ్యూనిటీ సెక్యూరిటీ ఈ రఘురామకృష్ణరాజు వ్యక్తిగత భద్రతా సిబ్బందికి చెప్పిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో వాళ్ళు అనుమానంగా ఉన్నది, అంతేకాకుండా ఫోటోలు తీస్తా ఉన్నాడు, వచ్చే వాళ్ళు వెళ్లే వాళ్ళ ఫోటోలు తీస్తున్న పరిస్థితుల్లో ఆయనను తీసుకొచ్చారు. ముందుగా పొంతనవేని సమాధానాలు చెప్పడం, ఏదో ఇక్కడ నుంచి వచ్చాను, ఆంధ్ర నుంచి వచ్చానని, ఊరికే రఘురామకృష్ణరాజు గారిని కలవడానికి వచ్చానని, ఇంకా పొంతనవేని సమాధానాలు చెప్పడం, అడిగినప్పుడల్లా ఒక సమాధానం చెప్పడంతో అనుమానం వచ్చి టీఏఎస్ఎస్ సిబ్బంది గట్టిగా తీరదీయడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో ఆయన తన పేరు సుభాన్ అని, తను ఆంధ్ర ఇంటెలిజెన్స్ సంబంధించినటువంటి వ్యక్తిని అని చెప్పాడు. అయితే మరి ఆంధ్ర ఇంటెలిజెన్స్ అయితే ఐడి కార్డ్ చూపించాలని సిఐఎస్ఎఫ్ సిబ్బంది కోరడం, ఆయన ఐడి కార్డ్ లేదని చెప్పడం, సో మళ్ళీ అనుమానాలు ఇంకా ఎక్కువయ్యాయి. ఈ నేపథ్యంలో ఆయన సంబంధించిన ఫోన్ కూడా ఓపెన్ చేయడానికి సిద్ధంగా లేడు. కాకపోతే అంతకు ముందు దొరకడానికి ముందు, వీళ్ళు ఆయన క్యాచ్ చేయడానికి ముందు ఆయన ఫ్రీక్వెంట్ గా ఫోటోలు తీయడం, ఎవరికో పంపి ఫోన్లు చేయడం ఇట్లా చేస్తా ఉన్నాడు. ఈ నేపథ్యంలో మరి ఇతను ఎవరు అనవాళ్ళు కూడా ఒక మీరు లైన్ లోనే ఉండండి, మరింత సమాచారంకై మళ్ళీ మిమ్మల్ని సంప్రదిస్తాం.